మండలి రద్దు అంశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే అనర్ధాలు అనేకమని భావించిన జగన్ శాసన మండలి రద్దు బిల్లును ఉపసంహరించుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు దీంతో మండలి రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి అయినప్పటికీ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ మండలి రద్దు చేయవద్దని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానం చేయనుంది ఏపీ శాసనసభ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది శాసన మండలిని రద్దు చేయడంతో పాటు గతంలో చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది రాజధాని బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీకి పంపడంతో రెండు వేల ఇరవై జనవరిలో సీఎం జగన్ మండలి రద్దు చేయాలని నిర్ణయించారు వెంటనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి అసెంబ్లీలో రెండింట మూడు వంతుల మెజారిటీతో ఆమోదం తెలిపారు ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు తక్షణం మండలిని రద్దు చేయాలని సీఎం జగన్ కోరారు మండలి రద్దు తీర్మానం సందర్భంగా సీఎం జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు తమకు ఏడాదిన్నరలో పూర్తి మెజారిటీ వస్తుందని తెలిసి కూడా రద్దు చేస్తున్నామని శాసన మండలి వల్ల ప్రజాధనం వృధా మినహా ఎలాంటి ఉపయోగం లేదని ప్రకటించారు అయితే ఇప్పుడు అనూహ్యంగా మండలి రద్దుపై వెనక్కి తగ్గారు ఏపీ సీఎం ఈ మేరకు విడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు శాసన మండలిలో ఖాళీ అవుతున్న ప్రతి ఎమ్మెల్సీకి వైఎస్ఆర్సీపీ సభ్యులే నామినేట్ అవుతున్నారు గవర్నర్ కోట ఎమ్మెల్యే కోట స్థానిక సంస్థల కోట ఇలా ప్రతి స్థానం వైఎస్ఆర్సీపీకే దక్కుతోంది ఈ కారణంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలకు పదవులు దక్కుతున్నాయి అయితే శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులను నామినేట్ చేయడం ఎన్నికలలో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి ఇలాంటి సమయంలో జగన్ శాసనసభలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారని శాసనమండలి రద్దుపై వెనక్కి తగ్గబోమని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు అదే పనిగా చెబుతున్నారు కానీ తమకు పూర్తి మెజారిటీ వచ్చేసరికి అందరూ తమ అభిప్రాయాలు మార్చేసుకున్నట్లుగా తెలుస్తోంది రాజకీయాలలో ఆవేశాలు అంతగా పనికి రావనే ఉదంతాలను కూడా మండలి రద్దు నిర్ణయం చెప్పకనే చెబుతున్నట్లు చర్చ జరుగుతోంది శాసనసభ సమావేశాలు ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున ముగించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం ఆలోపే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి పంపే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది మండలి రద్దు తీర్మానం అందిన తరువాత కేంద్రం పార్లమెంటులో బిల్లులు పెట్టాల్సి ఉంది కానీ కరోనా కారణంగా పార్లమెంటు సమావేశాలు పరిమితంగా జరిగాయి అందుకే ఆ తీర్మానంపై కేంద్రం దృష్టి పెట్టలేదు ఇప్పుడు పూర్తి స్థాయి పార్లమెంటు సమావేశాలు జరగనున్న సమయంలో ఏపీ ప్రభుత్వం మండలి రద్దు వద్దని కేంద్రానికి మళ్ళీ తీర్మానం పంపుతోంది ఇక కేంద్ర స్పందనపై ఉత్కంఠ నెలకొంది